సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తుంగభద్ర డ్యాం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సోమవారం సిపిఐ నాయకులతో కలిసి తుంగభద్రకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న రాష్ట్ర ఆవేదనం వ్యక్తం చేశారు. అప్పర్ భద్ర ద్వారా రాయలసీమ ప్రాంతాలకు అయిపోతాయని కేంద్ర ప్రభుత్వం రాయలసీమ నిధులు కేటాయించకుండా అప్పర్ భద్రకు 6000 కోట్ల నిధులు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. అప్పర్ భద్ర నిర్మిస్తే రాయలసీమ ఎడారి కాక తప్పదన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందునే కేంద్రం ఇలా ఏకపక్ష ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేకుండా చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు తాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం యావత్తు ప్రాజెక్టులో పరిశీలనకు రావడం జరిగింది. ఇక్కడ తుంగభద్ర డ్యాం నుండి దాదాపు 8 రోజుల పాటు పలాస శ్రీకాకుళం జిల్లా పలాస వరకు अन्नी प्राजेक्टलु कूडा मेम पर्यटिस्ता उन्नाम. एंदुकंटे गत 4 संवत्सरालुगा राष्ट्रंलो ए ओक्क प्राजेक्ट कूडा मुंदुकु पोवडं लेदु. प्राजेक्टुलु निधुलु सक्रमंगा केटायिंचडं लेदु. आ केटायिंचिन निधुलु कूडा सक्रमंगा खर्चु चेयडं लेदु. काबट्टि इवाळ प्राजेक्टुलन्नी कूडा एक्कडिकक्कड आगिपोता उन्नायि. इलांटि अभिवृद्धि लेदु. पैगा केंद्र प्रभुत्वं पोलवरं प्राजेक्टु जातीय प्राजेक्टुगा प्रकटिंचि దానికి నిధులు సక్రమంగా ఇవ్వనందువల్ల అక్కడ కూడా పనులు ఆగిపోయినాయి. నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇవాళ తుంగభద్ర డ్యాం నుండి వేలాది గ్రామాలు పట్టణాలు తాగునీరే కాకుండా లక్షలాది ఎకరాలకు అందులోనూ కరువు పీడిత జిల్లాలు కర్నూలు కడప అనంతపురం జిల్లాలకు సాగునీరు లభించే ప్రాజెక్టు. దీని పై భాగంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఇవాళ రాబోయే కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ అప్పర్ భద్ర నిర్మిస్తే రాబోయే రోజుల్లో మనం ఎడారి గాక తప్పదు. కారణం ఏమంటే ఇప్పటికే సక్రమంగా నీళ్లు రావడంలే. కొన్ని సందర్భాల్లో 50% కూడా కేటాయించిన నీళ్లు రావడంలే. అలాంటి పరిస్థితుల్లో అప్పర్ భద్ర ప్రాజెక్టు పైన నిర్మిస్తే దానికి పూర్తిగా మనం నష్టపోతాము. నీళ్లు వచ్చే ప్రమాదం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో 5300 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కేటాయించింది. నిజంగా ఇవ్వాల్సింది ఎక్కడ? పోలవరం ప్రాజెక్ట్కి ఇవ్వాలి. అక్కడ నువ్వు డబ్బులు ఇవ్వడంలే. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నువ్వు ఇవ్వవు. ఇక్కడ మాత్రం 5300 కోట్ల రూపాయలు ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు పెడతా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఈ అన్ని అంశాలపైన 8 రోజుల పాటు మేమందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా నివేదికలు తయారు చేస్తూ ఉన్నాం. ఈ నివేదికలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము సబ్మిట్ చేయాలనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసే తప్ప ఇవాళ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ 100,000 టీఎంసీల నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి కృతాగా పోతూ ఉంటే దానికి గవర్నమెంట్ ప్రాధాన్యత ఇవ్వడంలే, అసలు పట్టించుకోవడమేలే. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టులో పర్యటన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పర్యటనలో పాల్గొంటున్న నాయకుల పేర్లన్నీ కూడా మా జగదీష్ గారు వారు మీకు ప్రకటిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి ఒక సానుకూల దృక్పథంతో చేస్తున్న పర్యటన తప్ప మరో రకంగా ఇతరులు ఎవరినో ప్రభుత్వాలను కించపరచడానికి చేస్తున్న కాదు. కాబట్టి దీన్ని సీరియస్ అంశంగా ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతాం.